అందరికీ నమస్కారము. నా పేరు జ్ఞానారెడ్డి. మేము నా నాలుగు రోడ్ల గ్రామం మాది. ఇక్కడ ఎల్జీఆర్ పల్ ప్యాకర్స్ అనే ఫ్యాక్టరీ పెట్టుకున్నాము. వేస్ట్ పేపర్ సేకరించి ఇక్కడ మేము అట్టలు తయారు చేసి కోళ్ళ హ్యాచరీలకి సప్లై చేస్తాము. మాకు 20 మంది కూలీలు పనిచేస్తున్నారు. ఎవరికైనా కావాల్సిందా ఇక్కడి నుంచి మేము సప్లై చేయగలుగుతాము. ఇప్పుడు ఎక్కడెక్కడ ఎక్కడ సప్లై చేస్తున్నారు పెద్ద? మీరు మేము కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు సప్లై చేస్తాము. ఈ పేపర్స్ ఉన్నాయి కదా, ఈ వేస్ట్ పేపర్స్ అట్ట ముక్కలు గారు ఎక్కడి నుంచి తీసుకెళ్తారు? పేపర్ పేపర్ తమిళనాడు నుంచి అగ్గిపెట్టిలో వేస్తూ పోతే దైవలింగంలో వేస్తూ. అక్కడ మీకు కిలో ఎంత పడుతుంది? మాకు 14 రూపాయలు 15 రూపాయలు ఇస్తారు కిలో. అంటే వేస్ట్ పేపర్స్ కిలో 14 రూపాయలు తీసుకొస్తారు? వీటిని తీసుకొచ్చి ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ తీసుకొచ్చి పల్ప్ చేసి మళ్ళీ అట్టలుగా తీస్తాం. పల్ప్ చేసి అట్టలుగా. ఈ తయారు చేసినటువంటి అట్టలు ఎంత అంటే మీకు ఒక బండల్ ఎంత పడుతుంది? బండల్ వచ్చి 400 రూపాయలు పడుతుంది. పర్లేదా, లాభాలు ఉన్నాయా? ఏం పర్వాలేదు, ఒక బండల్కి 50-100 రూపాయలు మిగులుతుంది. ఎన్ని సంవత్సరాలు నడుపుతారు ఈ ఫ్యాక్టరీ? 14 సంవత్సరాలు నడుపుతాను. నా పేరు గౌతమి. నేను ఇక్కడ 4 రోడ్లు కుంగునూరు రోడ్లో మా ఫ్యాక్టరీ ఉంది, ఎల్జీఆర్ పల్ప్ ఫ్యాక్టర్స్ అని. సో దీనికి రూట్ మ్యాప్ అంతా మా నాన్నగారిదే. సో ఇక్కడ ఏంటంటే ఈ వేస్ట్ పేపర్ మేము 14 రూపీ పర్ కేజీతో తెస్తాము. రీసైకిల్ చేసి ఇలాంటి ఎగ్ ట్రేస్, పేపర్ ఎగ్ ట్రేస్ చేస్తాము. సో ఎంతోమందికి ఇక్కడ రాజస్థాన్, ఒరిస్సా నుండి తీసుకొచ్చి వాళ్ళకంతా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాము. సో యా, అన్నీ ఇలా జరగడం వల్ల ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ మా దగ్గరే ఉంది. సో యా, గుడ్ థింగ్ వి ఆర్ డూయింగ్. అండ్ సో మాకు ఇక్కడ ఎగ్ ట్రేస్ ప్రొడక్షన్ కాబట్టి, సో ఎవరికైనా తక్కువ ధరలో కావాల్సి వస్తే మాకు తప్పకుండా సంప్రదించండి. మా కాంటాక్ట్ డీటెయిల్స్, మా వివరాలు షేర్ చేస్తాము. అండ్ థ్యాంక్ యూ. బెంగళూరు హైవే పక్కన 4 రోడ్లు ఉంది, అక్కడ పల్ప్ బేకర్స్ ఉంది. ఇక్కడ కోడిగుడ్లు పెట్టుకుంటే ట్రేస్ తయారు చేస్తున్నాము. రేటుకు మాకు కావాల్సిన వాళ్ళకి రేటు కూడా సరసమైన రేట్లకు ఇవ్వగలుగుతాము. ఎవరికైనా తయారు చేసుకునే వాళ్ళకి సలహా కావాలైనా ఇవ్వగలుగుతాము. మీరు సంప్రదించవచ్చు మాకు. మాతో మీ ఫోన్ నెంబర్ 9440-799-574 నెంబరు ఫోన్ చేయగలరు. We'll be right back.